చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఇవాల మన వీడియోలో నేను రాగి పిండితో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే pan తీసుకున్నాను అన్నమాట pan తీసుకొని ఇందులో నేను నెయ్యి అనేది కొంచెం వేసుకున్నాను సో నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటాం అన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకుంటాము నెయ్యి కరిగింది కదా కొంచెం ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ చూడండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు ఒక దాంట్లోకి తీసేసుకుంటాము మొత్తం ఇదంతాని సో ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట అదే నెయ్యిలోని ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఓకే ఇక్కడ కొబ్బరి ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇవి కూడా మనం ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాము ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే బెల్లం అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది మనం వేసుకోవాలి కొంచెం పాకంలా వస్తే సరిపోతుందన్నమాట సో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ సో చూడండి మనకి పాకం వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది మనకి కొంచెం తీగ పాకంలా వస్తే సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఇందులో నేను ఏంటంటే రాగిపిండి తీసుకుని అందులో వాటర్ పోసుకున్నాను అన్నమాట ఇలాగ మనం కలుపుకుంటూ వేసుకోవాలి ఈ పాకంలో బెల్లం పాకంలో ఈ రాగిపిండి ఉంది కదా వాటర్ వేసి కలుపుకున్నాం కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలాగ మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటిపోతుంది అన్నమాట సో అందుకు కంపల్సరీగా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కగా మనం ఇలాగ కలుపుకుంటూ ఉంటే మనకి లంప్స్ లేకుండా చక్కగా నీట్గా హల్వా అనేది బాగా వస్తుందన్నమాట సో ఇది మనకి చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్ రీత్యా అలాగే పిల్లలకి కానీ ఉమెన్స్ కానీ చాలా మంచిది అన్నమాట కాల్షియం ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మనకి దగ్గర పడిపోతున్నారు కదా హల్వా అనేది ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటున్నాం అన్నమాట ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా కొబ్బరి అలాగే జీడిపప్పు బాదం అలాగే కిస్మిస్ అవి అందులో కొంచెం వేసుకున్నాం మిగతాది కొంచెం గార్నిషింగ్కి ఉంచుకున్నాను అన్నమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఏంటంటే నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాము కొంచెం సో జనరల్గా అయితే ఇందులో గానుగ నూనె వేసి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు తీసుకునేవారు సో అదేంటంటే నడుముకి చాలా బలం అని చెప్పి పూర్వం తీసుకునేవారు అన్నమాట ఇప్పుడు టేస్ట్ కాబట్టి మనకి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాము ఇందులో మనం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సో చూడండి మనకి దగ్గర పడిపోయింది అలాగే మిగతా నెయ్యి కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మ్యాక్సిమం మనం రాగి హల్వా అనేది రెడీ అయిపోయిందన్నమాట ఇంకొక 2 మినిట్స్ ఉంటే మొత్తం రెడీ అయిపోతుంది మనకి హల్వా అనేది సో చూడండి మనకి హల్వా రెడీ అయిపోయింది బాగా దగ్గరికి వచ్చింది కదా ఇలా వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్టు అన్నమాట ఇప్పుడు ఇందులో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము హల్వా అంతాని ఫ్రెండ్స్ మన రాగి పిండితోటి హల్వా అనేది రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ అనమాట మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్